ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు అలాగే కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు లెక్చరర్స్ కు ఈరోజు మన తోటి మన చేతనైన సహాయం ముఖ్యంగా దాతలైనటువంటి రిటైర్డ్ జిల్లా పంచాయతీ అధికారి పల్ల నాగరాజ్ గారు అలాగే సాయి విద్యానికేతన్ స్కూల్ కరస్పాండెంట్ మోజం శ్రీనివాసరావు సారు అలాగే ఉపాధ్యాయులు రామశెట్టి వెంకటేశ్వర్లు అలాగే శ్రీమతి వేల్పుల పార్వతి గారు వీరు అందజేసిన విరాళాలతో ఈరోజు మనం ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కు రైస్ అలాగే నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నాం. ఇది పంపిణీ చేస్తాం అనుకుంటే వాళ్ళు గౌరవిస్తున్నాం అని చెప్పడము సమంజసంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు జాతి నిర్మాతలు, ఉత్తమ భావభారత పౌరును తయారు చేయడంలో వారి పాత్ర చాలా కీలకమైంది. ఈరోజు సాధారణ పౌరు నుంచి రాష్ట్రపతి వరకు ఈరోజు వివిధ హోదాల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నారంటే కేవలం గురువులే. అటువంటి గురువులను గౌరవించుకోవడము మన విధి, మన బాధ్యత. కాబట్టి ఆ ఉపాధ్యాయ వృత్తిని గౌరవించాలా అనే ఉద్దేశంతో ఈరోజు మనము కొంతమంది ప్రైవేట్ టీచర్స్ కు ఈరోజు ఈ రైస్ అలాగే నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నాం. కాబట్టి దీనికి సహకరించిన దాతలకు అందరూ కూడా మరొకసారి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఈరోజు 2000 రూపాయలు డబ్బులు అలాగే రైస్ ఇస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా మన రాష్ట్రంలో కూడా వారికి ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఆదుకోవాలి. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి పాఠశాల లేక, జీతాలు లేక, బారులు కట్టలేక చాలా మంది గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తి నుంచి బేల్దారి పని చేసుకుంటున్నారు, కూరగాయలు అమ్ముతూ ఉన్నారు, అలాగే చిన్న చిన్న పనులు చేసుకుని ఈరోజు వారి జీవనాన్ని సాగిస్తున్నారు. అలా పండ్లు గాని కూరగాయలు గాని అమ్ముకోవడం ఇలాంటివి. కాబట్టి దయవుంచి ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పి దీన్ని మేము ఒక చిన్న చిరు సహాయంగా భావిస్తూ వారికి చేస్తున్నాము. వారిని గౌరవించాల ఉద్దేశంతో థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికి నమస్కారం. నా పేరు సుధాకర్, పీటీఎల్ఏ చిత్తూరు డిస్టిక్ ప్రెసిడెంట్ పనిచేస్తున్నాను. ముఖ్యంగా ప్రైవేట్ టీచర్లకు జీతాలు లేవు, అలాంటప్పుడు ఇంటి అద్దెలు కడతారు, సరుకులు ఎలా కొంటారు. ఈ కష్టకాలంలో మనం ఎవరు గుర్తించలేదు. ఈ కష్టకాలంలో మనం గుర్తించింది పల్లా నాగరాజ్ గారు మరియు మోడెం శ్రీనివాసరావు గారు, వీరపు పార్వతి గారు, రామచెట్టి వెంకటేశ్వర గారు. ఈ సహకారంతో ఈరోజు మదనపల్లిలో ప్రైవేట్ టీచర్లకు నిత్యావసర సరుకులైన బియ్యము మరియు సరుకులు పంపిణీ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ ప్రైవేట్ టీచర్లకు జీతాల సమయంలో తెలంగాణ తరహాలో 1000 రూపాయలు నగదు మరియు రైస్ పంపిణీ చేయవలసి కోరుతున్నాను. ధన్యవాదాలు అందరికి.